హలో ఎవ్రీవన్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ టీ టైమ్ టాక్స్ తెలుగు ఎలా ఉన్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే లాస్ట్ వీక్ అంతా బాగా కాఫ్ ఉండింది సో అందుకని బ్లాగ్ పెట్టలేకపోయాను సో ఇవాళ నవరాత్రిలో తొలి రోజు కదా నేను అండ్ సగ్బియం పాయసం ఒకటి చేశాను యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది నిన్న నైట్ ఎంగిల్ పూల బతుకమ్మ ఆడాము మా కమ్యూనిటీలో బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫాలోయింగ్ బై డిన్నర్ సో ఇంటికి వచ్చి పడుకునేసరికి లేట్ అయిపోయింది మార్నింగ్ అయితే దేవుడు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చాలా సింపుల్గా ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా నవరాత్రిలో ఫస్ట్ డే అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పెట్టాలి అంటారు కదా అందుకని నేను సేమ అండ్ సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను అండ్ సింపుల్గా పూజ చేసేసుకొని వర్ణన అవన్నీ చదువుకొని అలా నవరాత్రి ఫస్ట్ డే చేశాను అమ్మవారికి పూజ చేశాను సో వ్లాగ్ అయితే సింపుల్గా చేసి పెట్టేస్తున్నానండి ఎలాంటి హంగు ఆర్భాటం అయితే చేయలేదు నేను అండ్ ఇంకొక రోజు కంపల్సరీగా అమ్మవారికి పొంగలైతే పెట్టాలి అంటారు ఈ నైన్ డేస్లో ఒకరోజు అయితే పెడతాను అండ్ బతుకమ్మ వ్లాగ్ కూడా నేను ఎడిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా వస్తుంది ఇవాళ ఫస్ట్ డే కదా ఈ వ్లాగ్ పెడదామని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా వ్లాగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేశాను పూజ గది అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకున్నాను అనమాట సో మీరందరూ నవరాత్రి ఫస్ట్ డే ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా పూజ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్